కుప్పం, గుడిపల్లి మండలాల్లో ఏనుగుల హల్చల్, భయాందోళనకు గురవుతున్న స్థానిక ప్రజలు. పెద్దపల్లి జిల్లా కాజీపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్, సరైన పత్రాలు లేని 32 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్రిస్మస్ సంబరాలు, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రతినిధులు. దివ్యాంగుల కొరకు సదరన్ క్యాంపు, క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే రక్షణ నిధి. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్టా లక్ష్మణ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నరేష్ కుమార్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేసి ప్రైవేట్ కార్పొరేట్ కు వత్తాసు పలుకుతున్నాయన్నారు. అత్యాచారాలు పెరిగాయని, వీటికి కారణం మద్యం దుకాణాలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడమేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్య నాణ్యమైన విద్య దొరుకుతుందని చెప్పేసి తెలంగాణ ఉన్నటువంటి యావత్ విద్యార్థి లోకం ఆశించింది. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు సాంఘిక సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సమస్యలు లేకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ఈరోజు విద్యార్థులు లేరన్న విషయంతో ఈరోజు రాష్ట్రంలో 12,000 ప్రభుత్వ పాఠశాలలు మూసేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడికి అనుమతులు ఇస్తూ వారి యొక్క ఫీజు దోపిడిని యథేచ్ఛగా కొనసాగించుకోమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాలు లైసెన్స్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదేవిధంగా గత ఎన్నికల మేనిఫెస్టోలో KG-2 PG ఉచిత నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఉచిత నిర్బంధ విద్య అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలున్నా పట్టించుకోకుండా కేవలం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో వారి యొక్క ఫీజుల దోపిడీకి ప్రోత్సహిస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థలకు మద్దతు పలుకుతూ వారి యొక్క వ్యాపారాన్ని ఎదురుగా చేసుకోమని చెప్పేసి పాలకుల వాళ్ళకు వత్తాసు పలికే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సినటువంటి హక్కులను రానివ్వకుండా ఈరోజు ప్రభుత్వ విద్యానం ప్రభుత్వ విద్యా విధానం ఏ రకంగా ఉందో దాన్ని పూర్తిగా కార్పొరేట్ రంగాలకు అలాగూ అప్పగించే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొని చట్టాన్ని ఉపసంహరించుకోని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని లౌకిక పార్టీలు, కవులు, కళాకారులు, మేధావులందరూ ముక్త కంఠంతో ఈ బిల్లును ఉపసంహరించాలని చెప్పేసి బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా అఖిల భారత విద్యాసంఘంగా ఏఎస్ఎఫ్గా అనేక పోరాటం నిర్వర్తిస్తుంది. అంతిమంగా ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకునే విధంగా ఏఎస్ఎఫ్ పోరాటం చేస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ నందు ఇల్లందు DSP రవీందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పాఠశాల కళాశాల విద్యార్థులను కొంతమంది ఆకతాయిలు వేధిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. ఈ మేరకు CI వేణుచందర్ ఆధ్వర్యంలో 2 టీములను ఏర్పాటు చేసి వారం రోజుల నుండి రిక్కీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా JK ఏరియాకు చెందిన మహేష్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన గైడ్ తో సంబంధం పెట్టుకుని విద్యార్థినుల ఫోటోలను ఆ గైడ్ ద్వారా సంపాదించి వారిని వేధిస్తున్నాడని నిర్ధారణ కావడంతో అరెస్టు చేశామన్నారు. ప్రస్తుతానికి గైడ్ పరారీలో ఉందని, త్వరలోనే ఆమెని అదుపులోకి తీసుకుని నిజానిజాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఇల్లందు టౌన్లో ఆకతాయిలు కాలేజీల ముందు రోడ్ల మీద వచ్చిపోయే స్త్రీలను, అమ్మాయిలను వేధిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ఇల్లందు టౌన్ పోలీస్ బ్రోకోడ్ టీం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాంటిసోరీ కాలేజ్ ముందు స్కూల్ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆడపిల్లలను వేధిస్తున్నటువంటి మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మహేష్ను విచారించగా ఇతడు గతంలో కూడా ఆకతాయి చేష్టలు చేసి కేసులో నమోదై ఉన్నవి, పోలీస్ స్టేషన్లో రౌండ్ షీట్ కూడా ఉన్నది. ఇతనికి శాలిని అనే ఒక ఆమెతో ఉన్న పరిచయం కూడా కాలేజీ పిల్లలను భయాందోళనకు గురి చేస్తున్నట్టుగా నిన్న మొన్న వార్తలు కూడా రావడం జరిగింది. శాలిని ఫోన్తో
ఇతడు అమ్మాయిలతో కూడా మాట్లాడినట్టుగా చెప్తున్నాడు. కేసు ఇల్లందు సీఐ వేమచంద్ర గారు పరిశీలిస్తున్నారు. పరిశోధనలో ఇంకా ఇతనితో పాటు ఎవరెవరు ఈ వేధింపు చర్యల్లో ఉన్నారనేది మనకు తేలాల్సి ఉన్నది. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మహిళలపై వేధింపులు ఎక్కడ జరిగినా అడ్డటాయాలకు వెంటనే చేయాలని, ఆకతాయిలు మేము కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా ఎవరు భయపడాల్సిన పని లేదని తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలాల్లో ఏనుగులు హల్చల్ చేశాయి. 13 ఏనుగులు ఆ మండల ప్రాంతాల్లో తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తిష్టవేశాయి. వాటిని అటవీ ప్రాంతానికి తరలించేందుకు స్థానిక అటవీ శాఖ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ గవర్నర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో లోపల కీ ఉండగానే డోర్ లాక్ పడింది. దీంతో కీని బయటికి తీసేందుకు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. కాగా గవర్నర్ వాహనంపై ఇంత నిర్లక్ష్యం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ ఎన్ఐఆర్డీ యూనిషిప్ ఆధ్వర్యంలో 6వ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ కాన్క్లేవ్ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా వచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట శివసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల దీక్షను మున్సిపల్ కమిషనర్ రాజా మల్లయ్య, కాంగ్రెస్ బీజేపీ నాయకులు, స్ఫూర్తి అసోసియేషన్ సభ్యులు కలిసి శివసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మల్లికార్జున్ రెడ్డికి నిమ్మరసం త్రాగించి విరమింపజేశారు. నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష చేపట్టగా దీక్షకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కు టెండర్ల స్వీకరణ ప్రక్రియను రద్దు చేసి నూతన మున్సిపల్ కార్యాలయాన్ని పట్టణంలో ప్రజలకు అందుబాటులో నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. హుస్నాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ 24 గంటల దీక్ష శివసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. నిన్నటి రోజైన 11 గంటలకు ప్రారంభమై ఈ రోజున ముగింపు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ స్థానిక శాసనప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఇస్తాం. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకొని మాటిస్తే ప్రజలు కూడా సంతోషపడతారు. కావాలని కేవలం వాళ్ళ అనుచరుల కోసం, వాళ్ళ జేబులు నింపడం కోసం ఆలోచిస్తే ప్రజలు తప్పకుండా తిరుగుబాటు తప్పని చెప్పి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలో అనేక కార్యాలయాలు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయడం జరిగింది. ఈ నూతనంగా కట్టే మున్సిపల్ కార్యాలయం కూడా 2 కిలోమీటర్ల దూరం పోతే ప్రజలు ఏ రకంగా పోతానని ప్రశ్నిస్తాం. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ స్థలం కోసం దాదాపు 5 సంవత్సరాలుగా వెయిట్ చేసి ఒక రియాల్టర్తో కుమ్మక్కై వాళ్ళతో సంధి పొంది వాళ్ళ దగ్గర లబ్ధి పొందడం కోసం వాళ్ళకు దారదత్వం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా రియాల్టర్లు వాళ్ళతో కేవలం అసలు వాళ్ళ కనసలలో రాయడం వలన ఈ ఆఫీసు అక్కడ తరలివెళ్తుంది. ఇప్పటికైనా ఆ టెండర్లు వేసిన దాన్ని రద్దు చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ ముస్లింల భవనాన్ని నిర్మించాలని చెప్పి డిమాండ్. కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేసిన సదరన్ క్యాంపును ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ప్రారంభించారు. గతంలో సదరన్ సర్టిఫికెట్ పొందాలంటే దివ్యాంగుల బాధలు వర్ణనాతీతంగా ఉండేవని ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. నేడు సీఎం జగన్ పాలనలో తిరువూరులోనే సదరన్ క్యాంపు ప్రారంభించడం సంతోషకరమన్నారు. అర్హత కలిగిన ప్రతి దివ్యాంగుడికి జనవరి నుండి పింఛన్ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. ఇంతకుముందు అశోక్ రెడ్డి గారు కళ్ళు పనిచేస్తారు డాక్టర్ గారు, ఈ యొక్క నరాల శక్తి ఏ రంగంగా ఉంది తెలియకుండానే ఇక్కడే సర్టిఫైడ్ చేసి ఇచ్చినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్ ద్వారా
మీకు ఒక పెన్షన్ అర్హులు ఏ రకంగా ఎంత పర్సెంట్ ఉందో కూడా మరి వాళ్ళు నిర్ధారిస్తారు. తప్పకుండా గతంలో అయితే అన్ని కూడా రాజకీయాలు, వికలాంగు దివలాంగులతో రాజకీయాలు, వీడియోస్ మీద కూడా రాజకీయాలు చేసేవాళ్ళు. జన్మంలో 5-6 సంవత్సరాలు మేము వెళ్ళాం ఇదే విద్యాస్వర్గంలో, ఎక్కడ కూడా బాధపడి మనసు బాధపడే తప్ప ఎక్కడ కూడా కనిపించాలి కూడా. ఎందుకంటే అందుకనే మనసులో ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఎక్కడ కూడా రాజకీయాలకు కావలేకుండా, ఎక్కడ కూడా పార్టీకి సంబంధం లేకుండా వాటికి న్యాయం జరిగే విధంగా కూడా పర్సెంటేజ్ గారు ఇంకొకటి చెప్తారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంలో ఇద్దరు 80% మరి దివ్యాంగులు ఉన్నా, అదే కాకుండా ఆ కుటుంబంలో పెన్షన్ వచ్చినా ఇద్దరికి కూడా ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఈ రంగా కూడా పూర్తి పెన్షన్ 3 వేలు ఉన్నారు. ఇది ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో వికలాంగ అది దివ్యాంగ అయినప్పుడు ఆ కుటుంబంలో పడే తల్లిదండ్రులు కానీ వాళ్ళ పడే అన్నదమ్ములు పడే యొక్క కష్టం కానీ ఎవరి మీద భారం పడకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు ఆ రోజున దివంగత 750 రూపాయలు ఆ రోజునే పెన్షన్ ఇచ్చారు. 2006 నుంచి 2009 గంటలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయలు ఇస్తాయి అందరూ కూడా ఇస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీసీఓఏ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు విందు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సతీమణి జయతారతో పాటు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు ఎంతో చేయూతను అందిస్తున్నారన్నారు. నిరుపేద క్రైస్తవులకు బట్టలు పంపిణీ, విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ బుధవారం హైకోర్టు న్యాయవాదులు మిఠాయిలు పంచుకున్నారు. కేంద్రం ఎన్ఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారు హైకోర్టు ఆవరణలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ దేశంలో అక్రమ చొరబాటుదారులను వెలికి తీసేందుకు భారత ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్ఆర్సీ బిల్లును వెంటనే అమలు చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా సీఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను న్యాయవాద సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను, ఇల్లీగల్ రోహింగ్యా ముస్లింలను వారి వారి దేశాలకు వెంటనే డిపోర్ట్ చేయాల్సిందిగా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశంలో బిల్లు పాస్ అయినప్పటి నుంచి అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఏదైతే డెమాన్స్ట్రేషన్స్ చేస్తున్నారో, వైలెన్స్ చేస్తున్నారో, దీన్ని అడ్వకేట్స్ ఫర్ నేషన్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. భారతదేశ సరిహద్దులలో ఉన్నటువంటి సైనికుల మనోభావాలను, మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రొటెస్ట్లను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ లో రిలీజియస్ మైనారిటీస్ పై జరుగుతున్నటువంటి పర్సిక్యూషన్ కు తట్టుకోలేక భారతదేశంలో శరణార్థులుగా ఉన్నటువంటి హిందువులను, క్రిస్టియన్లను, పార్సీలను, బుద్ధిస్టులను జైన్లకు వెంటనే సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి, అలాగే ఇక్కడ అనేక సంవత్సరాలుగా కొంతమంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి పెంచి పోషిస్తున్నటువంటి ఇల్లీగల్ బంగ్లాదేశీలను, ఇల్లీగల్ గా ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింలను ఎన్ఆర్సీ తోటి ఐడెంటిఫై చేసి వాళ్ళ వాళ్ళ దేశాలకు పంపించి దేశ భద్రతకు సహకరించాల్సిందిగా దేశ ప్రజలను మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ తప్పుడు ప్రచారం నమ్మవద్దని, ఇది దేశ హితం కోసం, జాతీయ భద్రత కోసం తీసుకొచ్చినటువంటి యాక్ట్ కాబట్టి మీ అందరూ కూడా దీనికి సమర్థించాలని చెప్పి, ఈ యొక్క రాంగ్ ప్రపగాండాకు మీరు బలి కావద్దని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు తమ సమస్యలను పరిష్కరించాలంటూ మాజీ కార్పొరేటర్ మద్దెల ప్రకాష్ ఆధ్వర్యంలో 23వ డివిజన్ ప్రజలు ధర్నాకు దిగారు. ధర్నాకు సిపిఐ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా మద్దెల దినేష్ మాట్లాడుతూ అన్ని డివిజన్ల ప్రజలకు మంచినీటి సమస్యను పరిష్కరించాలని మరియు సర్వీస్ రోడ్లు వేయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేసి ఐఏఎస్ అధికారిని నియమించాలన్నారు. పూర్తిగా మద్దతు తెలుపుతూ తలాపున గోదావరి ఉంటుంది, మరో పక్కన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంటుంది. మరి ఇక్కడికి సంబంధించినటువంటి 50 డివిజన్లకు మాత్రం నీటి సౌకర్యం లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. నగరం నడి ఒడ్డున ఉన్నటువంటి 50 డివిజన్ల ప్రజలు గొంతెండుతున్నా గాని పట్టించుకొని పాలక వర్గం మరియు ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్ప మరొకటి కాదని, మరి అధికారులకు గాని
మరి మినరల్ వాటర్ తాగుతారు, ప్రజలకేమో మురుకు నీళ్ళు ఇస్తారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో నీటి సమస్యతో ప్రజలందరూ సతమతమవుతున్నా గానీ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయం, సిగ్గుచేటు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిషన్ కాకతీయ అని, మిషన్ భగీరథ అని పైప్ లైన్లు తవ్వి మొత్తం రోడ్లన్నీ బొందరగా మార్చి ఎవరి కోసం మార్చారు? అవి ప్రజల కోసం, మంచినీటి సౌకర్యం కోసం చేశారా? లేకపోతే మీకు కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి వారి తొత్తుకు వారి కమిషన్ల కోసం చేశారా అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఫైవ్ క్లాంట్ కు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్లలో ఒక్కరోజు కూడా మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు. వారానికి ఒక్కసారి వస్తే అది కూడా 10 నిమిషాలు పావు గంట తప్ప మరి ఎక్కువసేపు వచ్చే పరిస్థితి లేదు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో కాజాపల్లి గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల రక్షణ కోసమే పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను పోలీసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ కరుణాకర్రావు, ఎన్టీపీసీ ఎస్ఐ ఉమాసాగర్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు ఈ రకంగా తాగి గొడవలు చేసి ఇట్లా న్యూసెన్స్ చేసుకోవాలని చెప్తే కొంచెం కంట్రోల్ చేసింటే ఇది వాళ్ళకు కూడా ఏం కాకపోయేది కదా. అందుకనే మీ ఏరియాలో ఎవడన్నా చెడు తిరుగుడు తిరిగినా ఏం చేసినా కానీ మాకు చెప్పాలి. ఇప్పుడు మా రామగుండం కమిషనరేట్లో, ఇప్పుడు నేనుండే ఏరియా గోదావరి కానీ ఎన్టీపీసీలో, ఇప్పటి వరకు మేమంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటాం. అంటే మీరు పిలువగానే వస్తాము, పిలువకుండా అని వస్తాం, కానీ తప్పు చేస్తాం మాత్రం ఎవరు నిష్పెట్టం. ఇప్పటి వరకు మేము 14 మంది మీద పీడియాక్ట్ చేసాం, 14 మంది మీద పీడీ యాక్ట్ చేసినాం. వాళ్ళందరూ ఇప్పుడు జైల్లోనే ఉన్నారు, 1 సంవత్సరం పాటు జైల్లో ఉంటారు వాళ్ళు. అంటే పోలీస్ ఎట్లా ఉందంటే మంచి వాళ్ళతో మంచిగా ఉంటారు, తప్పు చేస్తే మాత్రం ఎవరు. మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్వారీ గుంతలో రాళ్లు కొడుతున్న వ్యక్తిపై టిప్పర్ లారీ అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు రాళ్లు ఆ వ్యక్తిపై పడి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన దుండిగల్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దుండిగల్ పిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన నాగరాజు తన భార్య 3 పిల్లలతో 1 సంవత్సరం క్రితం బ్రతుకు తెరువు కోసం దుండిగల్ పిఎస్ పరిధిలోని కైసర్ నగర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. యురేనియం విషయంపై ఎలాంటి అపోహలు వద్దన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో ఈ మధ్య జెట్ విమానం తిరగడంతో ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని మండల నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ, అమ్రాబాద్ మండలమే కాదు అచ్చంపేట నియోజకవర్గానికి ఎలాంటి నష్టం వచ్చినా ముందు వరుసలో ఉండి పోరాటం చేసేది తానేనని, కాబట్టి ప్రాంత ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని ఎమ్మెల్యే అన్నారు. యురేనియానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినట్టు, ఇదేదో రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ప్రభుత్వానికి సహకరిస్తున్నట్టు ఒక ఆందోళన కలిగించేటువంటి పద్ధతిలో ఎప్పటికప్పుడు వ్యవహరించడము మంచిది కాదు. నేను ఎవరినో ఉద్దేశించినట్టు కాదు, ఎవరైనా సరే దానికి స్వస్తి చెప్పండి అని చెప్పి చెప్పినాము. తర్వాత 21 తారీఖు రోజు ఒక చారిటబుల్ ట్రస్ట్, జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్, దాని తర్వాత జెన్నీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక సెమినార్ పెట్టినాం. పిల్లల నుంచి ఇన్నోవేటివ్ నూతన వాళ్ళ గొప్ప గొప్ప ఆలోచనలతో వచ్చిన దాన్ని యురేనియం వల్ల నష్టాలను వివరిస్తూ యువకుల లోపల విద్యార్థుల లోపల కూడా చైతన్యం కల్పించి, ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా యురేనియం విషయాలు వచ్చినప్పుడు ప్రజల ఆరోగ్యం లేకుంటే పర్యావరణానికి హాని తలపెట్టే విషయంగా ఏదున్నా కానీ ప్రజల లోపల చైతన్యాన్ని నింపేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ 2 జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్, తర్వాత జెన్నీ ట్రస్ట్ ఇద్దరి ఆధ్వర్యంలో ఒక సెమినార్ లాగా మీటింగ్ ఏర్పాటు చేసినాం 21 తారీఖు నాడు. ఇది బాధ్యతగా దీనికి అవసరం అనుకుంటే బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారే ట్వీట్ చేయడము, వీళ్ళంతా గొప్ప ఎలివేషన్ రావడము, దానికి రకరకాల వర్గాల నుంచి స్పందన రావడము, దానికి సేవ నలమల పేరిట అంత పెద్ద ఉద్యమం లాగా వచ్చినటువంటి సందర్భంలో
బాధ్యతాయుతంగా వివరించి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టించి ఆమోదింపజేసి కేంద్రానికి పంపించాం. దాని విషయంలో అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహకారము ఆలోచన ఉంటుందో తెలియనప్పుడే పదవి కానీ ప్రాణానికి కానీ త్యాగానికి సిద్ధపడి నేను ముందుంటా అని చెప్పిన దానికి మాట కట్టుబడి ఉన్నాం. ఇప్పుడే కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు అటువంటివి జరిగితే దాన్ని వ్యతిరేకించేటువంటి మొదటి వ్యక్తులలో నేను ఉంటానని ఈ సందర్భంలో మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా పదరా, నా అమ్రాబాద్, అదేవిధంగా ఈ ప్రాంతం అచ్చంపేటకు హాని తలపెట్టే కార్యక్రమాలు ఎవరు తీసుకున్నా కానీ దానికి వ్యతిరేకంగానే ఉద్యమం చేస్తా, వ్యతిరేకంగానే నిలబడతా తప్ప ఈ ప్రజల ప్రాణాలకు కానీ లేకుంటే జీవన శైలికి కానీ ఎక్కడ ఆటంకం కలిగినా వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.